శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంటికి వేధాదోషాలు అంటే ఏంటో వేధాదోషాల వల్ల ఎలాంటి నష్టం వస్తుందో వేధాదోషాలు పోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక ఇంట్లో సభ్యులు ఎంత కష్టపడుతున్నా సరే సక్సెస్ రావట్లేదు అంటే దానికి కారణం ఇంటికి ఉన్న వాస్తుదోషం అని అర్థం చేసుకోవాలి ఈ వాస్తు దోషం అనేటటువంటిది ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంది దాన్నే దోషం అనే పేరుతో పిలుస్తారు మనం ఇల్లంతా బ్రహ్మాండంగా గట్టించుకొని ఇంట్లో వస్తువులన్నీ పర్ఫెక్ట్గా వాస్తుపరంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి దోషం ఉంటుంది అది ఎలాగంటే మీ ఇంటి పక్కనే ఉన్న ఇల్లు మీ ఇంటికంటే ఎక్కువ హైట్లో ఉంటే అది చాలా పెద్ద వాస్తు దోషం దాన్ని భవన ఛాయా దోషం అనే పేరుతో పిలుస్తారు అంటే మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు మీరు ఒక బిల్డింగ్లో ఉంటున్నారు మీ పక్క బిల్డింగ్ అనేది మీ బిల్డింగ్ కంటే హైట్లో ఉంటే మీ పక్క బిల్డింగ్ నీడ వచ్చి మీ ఇంటి మీద పడుతుంది దాన్ని భవన ఛాయా దోషము అనే పేరుతో పిలుస్తారు అప్పుడు మీకు సక్సెస్ అనేది తొందరగా రాదు మీ ఇల్లంతా పర్ఫెక్ట్ వాస్తున్నా సరే పక్కింటి వాడి బిల్డింగ్ నీడ మీ ఇంటి మీద పట్టడం వల్ల కూడా దోషం ఉంటుంది వాళ్ళ బిల్డింగ్ హైట్లో ఉంటే ఈ ఇబ్బంది వస్తుంది అలాగే ఇంటి ముందు ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో ఆ చెట్టు నీడొచ్చి మీ ఇంటి మీద పడుతుంది దీన్ని వృక్ష ఛాయా దోషం అనే పేరుతో పిలుస్తారు అది కూడా మీకు తొందరగా సక్సెస్ ఇవ్వదు చాలామంది తెలియక దేవాలయానికి దగ్గరలో ఉంటూ ఉంటారు ఎవరైనా గుడికి దగ్గరలో ఉంటున్నప్పుడు ఆ గుడి నీడ ఇంటి మీద పడకుండా చూసుకోవాలి గుడి నీడ ఇంటి మీద పడితే దాన్ని ఆలయ ఛాయా దోషము అనే పేరుతో పిలుస్తారు కాబట్టి మూడు రకాలైన ప్రధానమైన ఛాయాదోషాలు ఉన్నాయి భవన ఛాయ వృక్ష ఛాయ ఆలయ ఛాయ అంటే పక్కింటి బిల్డింగ్ నీడ మన ఇంటి మీద పడ్డ ఎదురుగా ఉన్న చెట్టు నీడ మన ఇంటి మీద పడ్డ పక్కనే ఉన్న టెంపుల్ నీడ మన ఇంటి మీద పడ్డా దాన్ని వేధా దోషం అంటారు అలాంటి దోషాలు ఏమీ లేకుండా ఉండాలంటే ఎనిమోమీటర్ అని ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది ఆ ఎనిమోమీటర్లో ఒక యారో గుర్తు ఉంటుంది ఆ యారో గుర్తు ఆ పక్క బిల్డింగ్ వైపు కానీ ఆ చెట్టు వైపు కానీ ఆ టెంపుల్ వైపు కానీ ఉండేలాగా ఇంటిపైన ఏర్పాటు చేసుకుంటే ఈ దోషాలు ఏవి పనిచేయవు దీంతోపాటు ఇంకొన్ని దోషాలు కూడా ఉంటాయి మనం ఎప్పుడైనా ఇంటికి తలుపులు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు శబ్దం ఎక్కువ వస్తుందనుకోండి దాన్ని స్వర దోషం అంటారు అందుకే ఎప్పుడూ కూడా మన ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు కానీ మూసేటప్పుడు కానీ పెద్ద పెద్ద శబ్దాలు రాకూడదు అసలు చిన్న శబ్దం కూడా సాధ్యమైనంత వరకు రాకూడదు శబ్దాలు వస్తే దాని స్వరవేధ దోషం అంటారు దానివల్ల యజమానికి అదృష్టం కలిసి రాదు అలాగే ఒక సింహద్వారానికి ఒక మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా కిటికీలు ఉండాలి మనం ఒక గుమ్మంలోకి వెళుతున్నామంటే మన ఇంట్లోకి వెళుతున్నామంటే ఆ మెయిన్ ఎంట్రన్స్కి ఇటువైపు కిటికీ ఉండాలి ఇటువైపు కిటికీ ఉండాలి ఒకవైపే కిటికీ ఉంటే మాత్రం అది దోషం దాన్ని అంధక వేధ అనే పేరుతో పిలుస్తారు ఆ ఇంట్లో యజమానికి ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీ గుమ్మానికి రెండు వైపులా కిటికీలు ఉండేలాగా చూసుకోండి లేకపోతే అంధక దోషం ఉంటుంది యజమానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాగే మన మెయిన్ ఎంట్రన్స్ ఉంది మన మెయిన్ ఎంట్రన్స్కి సరిగ్గా ముందు సంపు వచ్చింది అనుకోండి దాన్ని కూపవేధ అనే పేరుతో పిలుస్తారు అంటే మనం వాటర్ స్టోరేజ్ కోసం ఇంటి ముందు ఏర్పాటు చేసుకుంటాం సంపు పెట్టుకుంటాం ఆ సంప్ అనేది కరెక్ట్గా మన మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వస్తే దాన్ని కూపవేధ అనే పేరుతో పిలుస్తారు అలాగే మన ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి సరిగ్గా ఎదురుగా బోరింగ్ ఉందనుకోండి దాన్ని కూడా కూపవేధ అంటారు కొన్నిసార్లు మన మెయిన్ ఎంట్రన్స్కి ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది సరిగ్గా మెయిన్ ఎంట్రన్స్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే దాన్ని కూడా కూపవేధ అంటారు అలాంటి ఇంట్లో డబ్బు నిలబడదు ఎంత కష్టపడ్డా సరే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే ఒక మెయిన్ ఎంట్రన్స్కి ఎప్పుడు గాలి వెలుతురు బాగా రావాలి గాలి వెలుతురు రాకుండా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైనా అడ్డుగా వచ్చిందనుకోండి దాన్ని ద్వారవేధ అంటారు ఆ ఇంటికి కూడా అదృష్టం ఉండదు అలాగే కొన్ని ఇళ్లలో మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వాచ్మెన్ రూమ్ ఉంటుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగుండా స్టోర్ రూమ్ కొన్నిళ్లలో ఉంటుంది దాన్ని వాస్తువేధ అనే పేరుతో పిలుస్తారు అలా ఎవరికైనా సరే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వాచ్మెన్ రూమ్ వస్తే ఆ ఇంట్లో ఆస్తులు నిలబడవు మీరు ఎన్ని ప్రాపర్టీస్ కొన్నా మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా స్టోర్ రూమ్ ఉన్నా కూడా వాస్తువేధ ప్రాపర్టీస్ అమ్ముకోవాల్సి వస్తుంది ఇలాంటి దోషాలు కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి స్వరవేధ కూపవేధ అంతకవేద వాస్తువేద ద్వారవేధ ఇలాంటి వేధాదోషాలు ఏవి మీ మీద ప్రభావం కలిగించకుండా ఉండాలంటే మీ ఇంటి పైన ఒక కాషాయన్ రంగు జెండాని ఏర్పాటు చేసుకోవాలి ఏ ఇంటికైనా సరే మీరు ఎనిమోమీటర్ పెట్టుకోలేకపోయినా పర్వాలేదు ఒక కాషాయన్ రంగు జెండాని ఇంటి పై భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఈ వేధా దోషాలేవి మీకు ప్రభావాన్ని కలిగించవు అందులోనూ కాషాయన్ రంగు జెండా మీద ఆంజనేయ స్వామి ఉన్నట్లుగా అలాంటి జెండాని పెట్టుకుంటే మాత్రం ఇంకా మీకు తిరుగుండదు వాస్తు దోషాలు ఏవి ఈ వేధా దోషాలేవి మీ మీద ప్రభావాన్ని కలిగించవని వాస్తు శాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి